విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఉన్న మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిరాకిల్ సంస్థ కొనుగోలు చేసిన భూముల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయని వాటిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ సిబ్బంది ప్రయత్నం చేశారు. దీంతో వారిని స్థానికులు అడ్డుకొని ప్రశ్నించారు. తాము జనసేన పార్టీ కార్యకర్తలమని కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే భయపడబోమని మిరాకిల్ అధినేత లోక మాధవి అన్నారు. ప్రతర్థులు చేసే చీప్ ట్రిక్స్ కు భయపడమని ఆమె స్పష్టం చేశారు. పోరాడుతూ ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయాలను వెలుగుతీయడం, అలాగే పనికి ఆహారం పథకంలో జరుగుతున్న అన్యాయాలని వెలుగుతీస్తున్న తరుణంలో మా మీద కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. 25 ఏళ్ల నుండి మా సాఫ్ట్వేర్ క్యాంపస్లో ఉన్న రోడ్డుని ఈరోజు వాగున్నదన్న వంకతో తవ్వుతుండడం చాలా స్పష్టంగా మా మీద కక్ష సాధిస్తున్నారని అర్థమవుతున్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే భయపడేదే లేదు, ప్రజా సమస్యల మీద తప్పకుండా పోరాడతాము. తల వంచుకొని వెళ్ళిపోతుంటే మన నియోజకవర్గంలో చాలా అన్యాయం జరుగుతున్నది. పనికి ఆహారం పథకం ఒక గ్రామంలో 3 ఏళ్ల నుంచి జరగట్లేదు, కానీ నిధులు మత్తుకు బయటికి వెళ్ళిపోతున్నాయి. అలాగే ఆ చెరువులు కబ్జాలు అవుతున్నాయి, వాగులు వంకలు అని చెప్పి మన ఇబ్బంది పెడుతున్నారు. కానీ అలాంటివి ఈ రియల్ ఎస్టేట్ లేఅవుట్లలో ఎన్నో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. రెవెన్యూ యంత్రాంగం ఎంత ఒత్తిడులకు గురి చేసినా కూడా మనం మన ప్రయోజనాల కోసం ముందుకే వెళ్తాం. జై జనసేన. 26 ఎకరాలు 90 సెంట్లు మంజూరు ఉంది దీంట్లో. లాస్ట్ టైం మనకి ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఒక 14 ఎకరాలు 90 సెంట్లు ఎలినేషన్ చేశారు. గడ్డ వాగులు కనవే కూడా చేయడానికి అవ్వలేదు.